ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మీరు కష్టపడతారు చివరికి విజయం సాధిస్తారు కానీ కొంత ఎక్కువ ఆందోళనకు గురవుతారు ఈ పని మనం చేయగలవా లేదా మన వల్ల అవుతుందా కాదా కాకపోతే ఈ అవకాశాలు వేరే వాళ్ళకి పోతాయేమో శత్రువర్గం పెరిగిపోతుందేమో మనం దీన్ని జాగ్రత్తగా చేయాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం కష్టపడటానికి ఏమాత్రం వెనదీయకూడదు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడాను అంతో ఇంత కలుసుబాటు అనేటువంటిది ఏర్పడుతుంది పనిచేయడానికి పక్కన ఎవరు అసిస్టెంట్ ఉండరు అన్ని పనుల్ని మీరే ఏకకాలంలో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యమైనటువంటి వాళ్ళతో కూడాను ఫోన్లో మాట్లాడి ఎలా ఉన్నారని చెప్పని అడగటానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ నేపథ్యంలో కొంతమంది అపార్థం చేసుకోవడం అనేది జరుగుతుంది సరే మీరు సర్ది చెప్పుకుంటారు అది వేరే విషయం వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు పునర్వివాహ సంబంధించిన విషయాలు మగపిల్లలకు పెళ్లిళ్ళకు సంబంధించిన విషయాలు అదేవిధంగా విడిపోవాలని చెప్పి భావించినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో కోర్టు కేసు నడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి విడాకులు మంజూరయ్యే అయ్యే పరిస్థితి గోచరిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి స్థానాన్ని సంపాదించుకోవాలనుకునేటువంటి మీ కోరిక ఇతరుల వాళ్ళని నెరవేరుతుంది మంచి సామర్థ్యం ఉన్నవాళ్ళు శక్తి శక్తి ఉన్నవాళ్ళు మీరంటే అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళ డైరెక్షన్లో మేము నడుచుకోవటం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అందరినీ కాదని కొంతమంది వ్యక్తులను మాత్రమే మీరు నమ్ముకుంటారు జీవితంలో వేడవల్లే మనం పైకి వస్తామని ఒక నమ్మిక పెట్టుకుంటారు ఆ నమ్మకం వంబు కాదు నిజం అవుతుంది మీరు అనుకున్నటువంటి జీవితాశయం ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించగలుగుతారు పని లేదు అని చెప్పని భావించినటువంటి రోజుల్లో ఆ విధంగా బాధపడ్డాం మనం అని చెప్పని మీరు గుర్తు తెచ్చుకుంటారు ఇప్పుడు పని ఉంది కనీసం ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడానికి అవ అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇప్పుడు మరో రకంగా బాధపడతారు కానీ ఏది ఏమైనా ఒంట్లో ఓపిక ఉన్ననాడు మనం కష్టపడాలి మన శక్తి సామర్థ్యాన్ని అనుగుణి తెలియాలి మన శత్రువర్గాన్ని మనం చేజేతుల పెంచి పోషించకూడదు ఈ పోటీ ప్రపంచంలో మనమే ముందుండాలి అనేటువంటి జాస్తోటి ధ్యానంతో మీరు ఉంటారు కానీ ఎక్కడ కూడా వెన్ను చూపే పరిస్థితి మడమదిప్పే పరిస్థితి గోచరించట్లేదు ఏది ఏమైనాప్పుడు కూడాను చాలామంది ఆశ్చర్యపోతారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసి ప్రజల్లోకి మీరు దూసుకెళ్తున్నటువంటి భయం ఏదైతే ఉందో అది అందరికీ అర్థం కానటువంటి పరిస్థితిగా మారుతుంది వాళ్ళు కూడా పేరు ప్రఖ్యాత తెచ్చుకోవాలని రకరకాల కార్యక్రమాలు మిమ్మల్ని చూసి అనుసరిస్తారు కానీ పూర్తిగా వైఫల్యం చెందుతారు మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ సబ్జెక్టు కానీ ఎదుటి వాళ్ళకి లేకపోవటం వల్ల పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా తయారవుతుంది కానీ మీ శత్రువర్గం ఏమీ సాధించలేదు వారవంతాల్లో ఆర్థికపరమైన విషయాల్లో చాలా స్పష్ట స్పష్టత వస్తుంది ఆర్థిక పరమైన లావాదేవీలు సానుకూలపడతాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూల అతాయిలతో దీపాలార్ధన చేయటం నాగసింధురాన్ని ధరించడం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి మిశ్రం చేసి దాంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ మిథున్ రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్టత ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు స్వప్రవతిస్తాయి